బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారేమోనన్న అనుమానంగా ఉందని మంత్రి విడుదల రజని వ్యాఖ్యానించారు విశాఖ జిల్లా కలెక్టరేట్లో విశాఖ తూర్పు దక్షిణ నియోజకవర్గాల అభివృద్ధిపై సమీక్షా సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి మంత్రి విడుదల రజని వైవి సుబ్బారెడ్డి ఎమ్మెల్యేలు హాజరయ్యారు అనంతరం మంత్రి మాట్లాడారు పురంధరేశ్వరి అవాస్తవాలు మాట్లాడుతున్నారు పురంధరేశ్వరి తప్పుడు లెక్కలు చెబుతున్నారు విశాఖ అభివృద్ధి చూసి మాట్లాడుతున్నారంటే జగనన్న మీద కావాలనే ఆరోపణలు చేస్తున్నారు విశాఖ నగర అభివృద్ధికి పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నాము పాలనా రాజధానిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నాము ఆరు వందల కోట్ల కేజీహెచ్ అభివృద్ధికి కేటాయించాము నూట యాభై మేడు కోట్లు పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి పదకొండు కోట్లతో సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా అభివృద్ధి చేశాము మూడు వేల ఎనిమిది వందల ఇరవై కోట్లతో మెడికల్ కాలేజీలు అభివృద్ధి చేస్తున్నాము పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఐదు అందుబాటులోకి తీసుకొస్తున్నాము చంద్రబాబు మెడికల్ కళాశాలపై మాట్లాడే అర్హత లేదు ఆరు వందల కోట్లతో రహేజా మాలు శంకుస్థాపనకు ముఖ్యమంత్రి ఒకటో తారీఖున వస్తున్నారు అలాగే నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలతో జీఎంసికి సంబంధించి శంకుస్థాపన చేస్తారని మంత్రి తెలిపారు వైసీపీ ప్రభుత్వం మీద పురంధరేశ్వరి కావాలని అవాక్లు చవాక్లు మాట్లాడుతున్నారని ప్రభుత్వం తీసుకొచ్చిన అప్పులు దాచిపెట్టాల్సిన పని ఏమీ లేదు రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంలో అన్ని విధాల బీజేపీకి మద్దతు ఇస్తున్నాం అని వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు తనని విమర్శించిన మంత్రి విడుదల రజనికి జన్మలు మర్చిపోలేని చావు దెబ్బ లాంటి ఇచ్చారు పురంధరేశ్వరి నేను ఎవరు రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నానో తప్పుడు లెక్కలు చెబుతున్నానో లేదంటే విశాఖ ఉక్కు గురించి ఎందుకు మాట్లాడడం లేదో వైసీపీ మంత్రులు ఎవరెవరు ఏం చేశారో అంతా ప్రజలకు తెలిసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉండండి మీరు చేసే అవినీతి మాట్లాడడానికి ఎవ్వరూ స్క్రిప్ట్ రాసివలసిన అవసరం లేదు సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తాం ఆ రోజు ప్రజలే మీకు బుద్ధి చెప్తారని పురంధరీశ్వరి హెచ్చరించారు